విరామం తర్వాత సఖి కార్యక్రమానికి స్వాగతం. సఖులు, అనేక ఊహలు, కలలు, కల్పనలు, ప్రేమ, పెళ్లి అనే విషయాల చుట్టూ అల్లుకుని ఉంటాయి. తన భర్త అన్ని విషయాలు పంచుకోవాలని, మనసులు కలబోసుకోవాలని, ఇద్దరూ ఒకటిగా కలిసిపోవాలని భార్య అనుకుంటుంది. తన అభిప్రాయాలను భార్య గౌరవించాలని, తనకి కావాల్సిన విధంగా భార్య తనను తాను మలుచుకోవాలని భర్త ఆశిస్తాడు. ఒక బంధాన్ని నిలుపుకునేందుకు తన సొంత ఉనికిని, వ్యక్తిత్వాన్ని కోల్పోయేందుకు స్త్రీ సిద్ధమైతే తన స్వతంత్ర ఉనికి కోసం బంధాన్ని సైతం వదులుకునేందుకు పురుషుడు తయారుగా ఉంటాడట. సరే అండి, ఇప్పుడైతే కార్యక్రమం చూసేయండి, ఆ తర్వాత మరికొన్ని సంగతులు. హాయ్, వెల్కమ్ టు షాపింగ్ సరిగమలు. ఈరోజు మనం షేక్పేట్లో ఉన్న మై కిచెన్ కాన్సెప్ట్స్లో ఉన్నాం. ఇంటిని చూసి ఇల్లాన్ని చూడమంటారు. ఇల్లు ఎంత అందంగా ఉన్నా, ఎంత స్పేషియస్గా ఉన్నా కిచెన్ బాగుంటేనే మనకి సాటిస్ఫాక్షన్ కాదు. అందుకే ఓ బ్యూటిఫుల్ కిచెన్ని ఈరోజు మనం చూద్దాం. హాయ్ పర్మల గారు. హలో హేమ. సో మరి ఈరోజు మన సఖులకి ఎలాంటి కిచెన్ పరిచయం చేయబోతున్నారు? హేమ, ఈరోజు మనం ఓపెన్ కిచెన్ కాన్సెప్ట్ గురించి మాట్లాడుతున్నాము. ఎందుకంటే కిచెన్లో ఎంటర్ కాగానే వితౌట్ ఎనీ ఫోర్ వాల్స్ మనకి ఏదంటే ఒక పార్ట్ ఆఫ్ కిచెన్ ఎక్స్పోజ్ అయి ఉంటుందన్నమాట. దాన్ని ఇక్కడ నేను చూపించే కిచెన్ని మేము రోషే అంటాము. అంటే ఫినిష్ వచ్చేసి హై గ్లాస్ షట్టర్స్ అన్నమాట. సో ఇది మనకి ఏంటంటే ఇంపోర్టెడ్ రేంజ్ కాబట్టి లుక్ వైజ్ కూడా చాలా ఎలిగెంట్గా ఉంటుంది, చూసేవాళ్ళకి రాగానే అట్రాక్టివ్గా ఉంటుంది. ఇంకోటి ఈ కిచెన్లో ఒక స్పెషాలిటీ ఏంటంటే మనకి బ్రేక్ఫాస్ట్ కౌంటర్ వచ్చింది. బ్రేక్ఫాస్ట్ కౌంటర్ కూడా వస్తుంది. దాన్ని మనం బ్రేక్ఫాస్ట్ కౌంటర్లా వాడచ్చు, అలాగే మన రెగ్యులర్ కౌంటర్ టాప్ లాగా అంటే కటింగ్ టేబుల్ లాగా కూడా వాడచ్చు. జస్ట్ యూనిట్ వైజ్ మనం చూస్తూ వెళ్దాము. ఇది వచ్చేసి మన సింక్ యూనిట్ అన్నమాట. స్టార్టింగ్ మనకి రెగ్యులర్గా వచ్చే స్టోరేజే వస్తుంది. దీని కింద డస్ట్బిన్, డిటర్జెంట్ ర్యాక్ వస్తుంది. ఇంకోటి మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి కౌంటర్ టాప్తో మ్యాచ్ అవుతుంది సింక్. సో ఫైబర్ మెటీరియల్ కాబట్టి జనరల్గా మనం ఎస్ఎస్ సింక్ తీసుకోకుండా మనం దీని కలర్ మ్యాచ్ అయ్యేట్టు తీసుకున్నాం. ఓకే. ఇంకో యూనిట్ చూస్తే ఇది మన రెగ్యులర్ స్టోరేజ్ యూనిట్. ఓకే. బిగ్ స్టోరేజ్ యూనిట్, వెజల్స్ కానీ బాక్సెస్ కానీ ఏదన్నా రైస్ బాక్సెస్ అవంతా పెట్టడానికి వీలుగా ఉంటుంది. ఓకే. ఇది వచ్చేసి మనకి కార్నర్ యూనిట్. ఇందులో మనకి యాక్సెసరీ కూడా ప్రొవిజన్ ఉంటుంది, కాకపోతే షెల్ఫ్లో ఎందుకు పెట్టామంటే ఎక్కువ స్టోరేజ్ రావడానికి. ఓకే. ఇది మనకి క్రాకరీ యూనిట్. సో లోపల లైట్స్ కూడా ఉన్నట్టు, లైట్ ప్రొవిజన్ ఇస్తాము. ఎందుకంటే మన లైట్ రిఫ్లెక్ట్ అవుతే లోపల పెట్టిన క్రాకరీ చూడడానికి అందంగా కనిపిస్తుంది. ఇది కంటిన్యూషన్ అనమాట. మనకి జస్ట్ వాల్ యూనిట్స్ అంతా ఈ కుకింగ్ సైడ్ స్టోరేజ్ కోసం కంటిన్యూ చేస్తాం. సో నాకు ఇది చూస్తే ఏమనిపిస్తుంది అంటే కొంచెం సింపుల్ చిన్న ఫ్యామిలీస్ ఉంటారు కదా, చిన్న ఫ్యామిలీస్ ప్లస్ ఓపెన్ కిచెన్. ఇది మనకి ఏంటంటే కుకింగ్ అప్పుడు హ్యాండీగా ఉండడానికి ఇవంతా మనకి స్పైసెస్ కానీ లేదా ఏదైనా స్పూన్స్ కానీ ఇలా హ్యాంగ్ చేసుకుంటే వాడేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇది మనం డ్రాట్స్లో కూడా పెట్టుకోవచ్చు, కాకపోతే ఇది అడిషనల్ లుక్ కోసం. ఇక్కడ మనకి ఇంకో అడ్వాంటేజ్ కూడా ఉంది. ఇప్పుడు మనం టిష్యూస్ అవంతా వాడుతుంటాం కదా, ఫాయిల్ కానీ ఇవంతా కానీ దీనికి ఇక్కడే మనం హ్యాంగ్ చేసుకోవచ్చు. హ్యాంగ్ చేసేసుకోవచ్చు, మనకు అవసరమైన ఏమన్నా ఉన్నా కానీ సో హ్యాంగ్ చేసేసుకోవచ్చు. సో కింద మనకి ఇదంతా హెవీ యుటెన్సిల్ స్టోరేజ్, కొంచెం హెవీ వెజల్స్ కానీ పెద్ద పెద్ద బాక్సెస్ కానీ లేదా మన కడాయి కుక్కర్స్ అవంతా పెట్టుకోవడానికి సాఫ్ట్ క్లోజింగ్ డ్రాట్స్. ఇది ఇన్బిల్ట్ టాప్ ఫైబర్నర్. ఇదేంటంటే లుక్ వైజ్ డిఫరెంట్గా ఉంటుందని తీసుకున్నాము. ఇది చాలా డిఫరెంట్గా ఉంది అండ్ సైజ్ కూడా కొంచెం పెద్దగానే అనిపిస్తుంది కదా. అవును, ఇది మనం అనుకున్నట్టు ఓపెన్ కిచెన్ కాబట్టి ఫ్రీక్వెంట్గా ఏదైనా పార్టీస్ అదే అయినప్పుడు మనకి ఇది చాలా యూస్ఫుల్. ఓకే. అంటే ఆ క్వాంటిటీ కానీ లేదా లుక్ వైజ్ కానీ చాలా ఇది రిచ్ క్లాసీ లుక్, క్లాసీ లుక్ ఉంటుంది. దీనికి మ్యాచింగ్ చిమ్నీ, ఎందుకంటే ఇది మనం 90 సెంటీమీటర్స్ తీసుకున్నాం కాబట్టి దీనికి మ్యాచింగ్ చిమ్నీ ఇది. ఓకే. ఇది కాన్సెప్ట్ ఆల్మోస్ట్ బ్లాకే పెట్టాం, ఎందుకంటే ఇది బ్లాక్ అండ్ వైట్ కిచెన్ కాన్సెప్ట్. యెస్. సో వీ హావ్ టేకెన్ బ్లాక్ చిమ్నీ. ఓకే. అండ్ సో ఇది దీని చిమ్నీ స్పెషాలిటీ ఏంటి? దిస్ ఇస్ వెరీ హై ఎండ్ మోడల్. ఎందుకంటే ఇందులో మనకి సెన్సర్ టచ్ ది ఇది అండ్ సక్షన్ కెపాసిటీ ఇస్ మోర్. ఓకే.
ఇదేదన్నా టూ గ్రీజీ కు హీట్ ఏదన్నా గాని గాని ఇమిడియట్ గా సక్ చేస్తుంది ఇంకోటి బట్ క్లీనింగ్ చాలా ఈజీ ఇక్కడ మనం క్లీన్ చేయాల్సింది ఈ మెష్ మాత్రమే ఓకే ఆ వన్ ఎప్పుడన్నా మనకి మరీ ఎక్కువ గ్రీజీ అయినప్పుడు జస్ట్ మన గోరువెచ్చని నీళ్ళతో వన్స్ ఇన్ వన్ ఒక మంత్ మంత్ కోసర క్లీన్ చేసేస్తే అయిపోతుంది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంకో సెట్ ఆఫ్ టూ డ్రాస్ ఇచ్చాము సో ఇందులో కూడా మనకి అవసరమైన వెజల్స్ పెట్టుకుంటే సరిపోతుంది అంటే మనకి స్టోర్ చేసుకోవడానికి కూడా ఎక్కువే ఉన్నాయి బట్ ఏంటంటే మనకు అవసరమైన కన్వీనియంట్గా ఏ ప్లేస్లో అయితే మనం ఈజీగా తీసుకోవచ్చు ఉన్న వాటిలో దగ్గరగా పెట్టుకుంటే సరిపోతుంది రీజన్ ఏంటంటే మనము సింపుల్ పెట్టడానికి డిజైన్ ఏం చేస్తామంటే ఎక్కువ యూనిట్స్ ఓవర్హెడ్ యూనిట్స్ ఇవ్వలేదు ఎక్కడైతే మనకు అక్కడ తక్కువ అవుతుందో అవంతా ఇక్కడ ఈజీగా స్టోర్ చేసుకోవడానికి మనం అడిషనల్ సెట్ ఆఫ్ డ్రాస్ తీసుకుంటాం సో ఇక్కడ కూడా మనకి పెద్ద పెద్ద వెజల్స్ పెట్టుకోవడానికి బాగుంటుంది ఇది మన కుకింగ్ ఇక్కడ ఉంది కాబట్టి హేమ ఇక్కడ మనం కట్లరీ సెట్ తీసుకున్నాం అన్నమాట త్రీ డ్రాస్ సిస్టమ్ టాప్ డ్రాస్ అంటే మనకి ఎసెన్షియల్గా కావాల్సింది కట్లరీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కట్లరీ కానీ లేకపోతే నైఫ్స్ స్పూన్స్ అన్నీ అవసరం అవుతాయి కాబట్టి అవన్నీ మనం ఇక్కడ దగ్గరలో స్టోర్ చేస్తాం సో ఏ కావాలంటే వాటికి సపరేట్ బ్లాక్స్ కూడా ఉన్నాయి కాబట్టి వాటికి మనం సపరేట్గా సెట్ చేసేసుకొని పెట్టేసుకోవచ్చు ఈజీగా పెట్టేసుకోవచ్చు ఇది వచ్చేసి మనకి రెగ్యులర్గా ఉండే కప్ అండ్ సాసర్ డ్రార్ అంటాము ఇందులో ఏంటంటే మనకి బౌల్స్ కానీ కప్స్ కానీ గ్లాసెస్ కానీ ఏదన్నా మనం ఇక్కడ ప్రాపర్గా ఆర్గనైజ్ చేసుకోవచ్చు ప్లస్ ఇక్కడ మనకి జనరల్గా వండేటప్పుడు వాడే లిడ్స్ కూడా ఉంటాయి కదా అవంతా కూడా అరేంజ్ చేసుకోవచ్చు ఓకే మనం యూస్ చేసుకునే లిడ్స్ కావచ్చు అండ్ కప్ సాసర్ కూడా కావచ్చు ఓకే చిన్న చిన్న గ్లాసెస్ సో కింద ఇంకోటి ఉంది కదా ఈ కింద మనకి పెద్ద పెద్ద ప్లేట్స్ అగైన్ ప్లేట్స్ కావాలి కాబట్టి ఆ ప్లేట్స్ అవి కూడా లేదా సర్వింగ్ బౌల్స్ కూడా పెట్టుకోవచ్చు మనం పక్కన సర్వింగ్ బౌల్స్ అదంతా ఉంటాయి కదా మనకి జనరల్గా డిఫరెంట్ సో దీనికి ఏంటంటే మనం ఈ ప్లేట్స్ అనే కాకుండా ఇప్పుడు చూసిన ఈ ప్లేట్స్ అనే కాకుండా నార్మల్ ప్లేట్స్ కూడా పెట్టుకోవచ్చు మన స్టీల్ ప్లేట్స్ ఉంటాయి కూడా అవి కూడా పెట్టుకోవచ్చు కొంచెం బ్రాడ్గా ఉన్నా కానీ ఆల్రెడీ అలానే ఉంది కాబట్టి సెట్టింగ్ మనకి సో ఏ ప్లేట్స్ అయినా కూడా మనం కన్వీనియంట్గా పెట్టేసుకోవచ్చు ఇప్పుడు ఈ కిచెన్లో ఇది మెయిన్ సెక్షన్ హేమా ఇది మనకేంటంటే రకరకాలుగా వాడుకోవచ్చు అంటే ఇన్ఫార్మల్ బ్రేక్ఫాస్ట్ కౌంటర్లా వాడచ్చు లేదా ఇన్ఫార్మల్ డైనింగ్లా కూడా వాడచ్చు అంటే మనం తొందరలో ఉన్నాము ఇమీడియట్గా ఆఫీస్కి వెళ్ళే తొందరలో ప్రాపర్గా అరేంజ్ చేసే టైం లేదు ఇక్కడ మనం బ్రేక్ఫాస్ట్ అంటే పిల్లలు స్కూల్ టైం అయిపోతూ ఉంటుంది కదా ఫాస్ట్ ఫాస్ట్ వచ్చేసి ఇక్కడ తినేసి అడవడగా ఉన్నప్పుడు ఇక్కడే తినేసి ఇక్కడ నుంచే వెళ్ళిపోవచ్చు లేదా ఎక్కువ ఏదైనా మనకి ఫంక్షన్స్ అది అవుతున్నప్పుడు కటింగ్ అవంతా చేసుకోవడానికి ఇక్కడ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది ఎందుకంటే మనం నుంచోనే చేసుకోవచ్చు ఇంకోటి ఇది ఓపెన్గా ఉంది కాబట్టి ఒకేసారి ఇద్దరు ముగ్గురు కూడా ఒకేసారి పనిచేయచ్చు ఓకే సో మరి దీని కాస్ట్ ఎంత ఉంటుంది పర్మిళ గారు ఇది మనకి చూడడానికి సింపుల్గా ఉన్న స్టోరేజ్ తక్కువ అనిపించినా కూడా మనకి హై గ్లాస్ ఫినిష్ వల్ల ఇది కొద్దిగా ఎక్స్పెన్సివ్ రేంజ్లో వస్తుంది ఏమో ఇది ఆల్మోస్ట్ అందాజుగా 2.5 వరకు ఉండొచ్చు చూసారు కదా సకులు ఈ కిచెన్ చాలా బాగుంది కదా మీ అందరికీ బాగా నచ్చిందని ఆశిస్తూ మరో చక్కటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు